ఎన్ఎస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. అయితే ఈ ఎన్ఎస్లో నాకు నచ్చని ఒక విషయం ఉంది. అఫ్ కోర్స్ శైలి చనిపోవడం అన్నది ఎవరికి ఇష్టం లేదు, కానీ ఇది మాత్రం నాకు నచ్చలేదన్నమాట ఒక విషయం. నాకు మాత్రమే కాదు చాలామందికి ఈ విషయం నచ్చుండకపోవచ్చు. ఒకవేళ నచ్చుండకపోతే మీరు వారి కింద కామెంట్ చేయండి, ఓకే ఇది మాకు నచ్చలేదని చెప్పేసి. అదేంటంటే మన ఎన్ఎస్ సీరియల్ని ప్రతిరోజు బాగా ఎంజాయ్ చేస్తాం, ఒప్పుకుంటా. కాకపోతే కొన్ని రోజులు మాత్రం మనం ఎంజాయ్ చేయలేకపోయాం. ఆ కొన్ని రోజులు ఇంకేవో కావు, సాటర్డే సండే. సండే రాదు, ఓకే కనీసం సాటర్డే కూడా రాదండి, శనివారం కూడా రాదు. మన ఎన్ఎస్ సీజన్ సోమవారం నుంచి శుక్రవారం వరకే ఎంత దారుణంగా ఉండదు తెలుసా, చాలా ఘోరంగా అనిపించేది అనమాట. ఆ టైంలో ఎంతమంది కోరుకునేవారు సాటర్డే అయింది లేకపోతే సండే అయింది చెప్పేసి, లేకపోతే అన్ని రోజులు వేస్తున్నామని చెప్పేసి. కానీ వాళ్ళు వేరు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తెలుసు, అరే వీళ్ళకి శనివారం కావాలి లేదా ఆదివారం కూడా కావాలి అని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు వేసేవారు కాదు, సోమవారం నుంచి శుక్రవారం వరకే. కొన్ని కొన్నిసార్లు హై మూమెంట్స్ ఉంటాయి, అంటే రేపు ఏమవుతుందో తెలుసుకోకపోతే నిద్ర పట్టదు. అలాంటి టైంలో శుక్రవారం వస్తుంది అనమాట, శనివారం ఆధారం రాదు. ఇంకా వరకు సీరియల్ చూడాలంటే 2 డేస్ వరకు ఇచ్చారనమాట. ఎలా వేచేస్తుంది చెప్పండి, తల కొట్టుకునేవాడిని. అసలు దాని గురించి ఎంతగా డిస్కస్ చేసుకునేవాళ్ళంటే కామెంట్ సెక్షన్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజీలో దాని గురించి డిస్కషన్ అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, సండే ఇచ్చే కదా, సాటర్డే ఇచ్చే కదా అని చెప్పి ఓ డిస్కషన్. ఈ విషయం చాలామందికి నచ్చేది కాదు. బట్ ఒక్క విషయం, ఈ విషయం నచ్చకపోయినా సరే ఈ ఫీలింగ్ అయితే ఉందో అది చాలా బాగుండేది. అదేంటంటే ఈరోజు అయిపోయింది, రేపు అయిపోయింది, ఇంకెల్లుండి వస్తుంది అనమాట. అంటే శనివారం రాదు, ఆదివారం రాదు కదా, సోమవారం వస్తుంది కదా, ఇక 2 డేస్ వరకు వెయిట్ చేస్తే తర్వాత సీరియల్ వస్తుంది అనమాట. దానికోసం వెయిట్ చేసే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మామూలుగా ఉండదు కదా. ఇక సోమవారం రాబోతుంది అని మనకి తెలిసినప్పుడు ఉంటుంది తెలుసుకోండి సంతోషము, మామూలుగా ఉండదు. ఒక్కటి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్, ఎప్పటికైనా సరే మనకి అప్పుడు వచ్చిన ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ రాదన్న ఫీలింగ్. నిరుసల టైంలో మనకి ఫ్రెష్ కొత్తగా మనం ఏకారిని చూస్తున్నాం అనమాట, అంటే వాళ్ళిద్దరిని కపుల్గా. ఆ ఫీలింగ్ వాళ్ళ వద్ద వచ్చే సీన్స్ అండ్ అన్నీ కూడా ఆ టైంలో మనకు వచ్చిన ఫీలింగ్ అనేది మళ్ళీ రాకపోవచ్చు. సో అవన్నీ కూడా ఎవరిగ్రీన్ మూమెంట్స్ తలుచుకుంటుంటే కొంచెం సంతోషంగా ఉన్నప్పటికీ ఒక రకంగా బాధగా ఉంది, బాగా అయిపోయినాయిరా మళ్ళీ వస్తే బాగుంటుంది, అంత ఈజీగా అయిపోయినాయి అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. మనం 10th క్లాస్ జర్నీ అలాగే 9th క్లాస్ జర్నీ అయిపోయినప్పుడు, అంటే కాలేజ్కి వెళ్ళిపోయినాం అనుకోండి, అరే మన స్కూల్ లైఫ్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి అనమాట. అలాగే ఉంది ఇప్పుడు కూడా. బట్ ఒకటి మాత్రం నిజం, ఒప్పుకోవాల్సింది అవి మళ్ళీ ఎప్పటికీ రావు, అలాగని వాటిని మనం ఎప్పటికీ మర్చిపోను. సో ఫ్రెండ్స్, ఈ ఫీలింగ్ మీకుందో కామెంట్ చేయండి. అండ్ ఈ విషయం అదే సాటర్డే అలాగే సండే వస్తే బాగుండు కదా, ఎందుకు ఏరు, ఈ ఫీలింగ్ మీకుందో కామెంట్ చేయండి. బాయ్.